అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా వారికి పెళ్ళి అనే కథను గురించి విందాం. ఏమేవ్ రేఖ, బాగున్నావా? నేను జ్ఞాపకం ఉన్నానా అంటూ హడావుడిగా వచ్చిన ఆవిడను ఓసారి పరిశీలనగా చూసి, ఆ గుర్తొచ్చింది, నువ్వు సావిత్రక్కవు కదూ, ఇంటర్లో మా అక్క ఫ్రెండ్వి, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం నీ పెళ్లిలో చూశాను, అందుకే గుర్తుపట్టలేకపోయాను, సంజాయిషి ఇచ్చుకున్నాను. అవును, నా పెళ్ళి అయిపోగానే నేను వైజాగ్ వదిలి వెళ్ళిపోయాను. ఇదిగో 2 ఏళ్ల క్రితమే ఈయనకు ఈ హైదరాబాద్ బదిలీ అయ్యింది. అవును, నువ్వు లాయర్గాను మీ ఆయన సైక్రియాటిస్ట్గాను ప్రాక్టీస్ చేస్తున్నారట కదా. మీ అక్కయ్య చెప్పింది, సోఫాలో కూర్చొని అడిగింది సావిత్రక్క. అవునక్క, ఏవో చిన్న చిన్న కేసులు కాఫీ అందిస్తూ చెప్పాను. కాసేపు ఏవో పిచ్చాపాటి కబుర్లు మాట్లాడిన తర్వాత, రేఖ మరి నేను వెళ్తానే, నీతో కొంచెం పని ఉంటుంది, ఆ విషయాలు ఈసారి వచ్చినప్పుడు చెబుతాలే అంటూ తన చిరునామా చెప్పి బయలుదేరింది సావిత్రక్క. అన్నమాట ప్రకారం 2 నెలల తర్వాత మా ఇంటికి వచ్చింది సావిత్రక్క. వచ్చి రాగానే, ఒసే అమ్మాయి మంచి కాఫీ పెట్టవే, అలాగే విడాకులు తీసుకోవాలంటే ఏం చేయాలో అది కూడా చెప్పు డైరెక్ట్ అడిగింది సోఫాలో కూలబడుతూ. ఆశ్చర్యపోయిన నేను కాసేపటికి తేరుకుని, కాఫీ సంగతి సరే, విడాకులు ఎవరికి అక్క అడిగాను. ఎవరికో అయితే నేనెందుకు అడుగుతానే, మాకే, ఇంకా ఆయనతో సంసారం చేయడం నా వల్ల కాదే, అందుకే నేనే విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. మా పని అమ్మాయి ఇచ్చిన కాఫీ తాగుతూ చెప్పింది సావిత్రక్క. సావిత్రక్క చిన్నప్పటి నుండి కూడా ఆదర్శభావాలతో ఉండేది. ఆమె తండ్రి తల్లిని తనను అనాథులుగా వదిలేసి వెళ్ళిపోయి వేరే ఆవిడతో ఉండడంతో తండ్రి మీద అసహ్యం పెంచుకుంది. దానికి తోడు ఆడవాళ్ల మీద మగవారి దౌష్ట్యాలు గురించి పేపర్లలో చూసి చూసి మగజాతి అంటేనే కక్ష పెంచుకుంది. అయితే సావిత్రక్కకు డిగ్రీ అయిపోగానే ఆమె మేనమామలు ఈమెను బలవంతాన ఒప్పించి సత్యారావుతో వివాహం జరిపించారు. మరి ఇన్నేళ్లు కాపురం చేసిన తర్వాత ఈ మనస్పర్ధలు ఏమిటో, బావగారి మీద అంతద్వేషం ఎందుకో పరిపరి విధాలు ఆలోచిస్తున్న నేను, ఏమిటే ఏమీ మాట్లాడవు, నువ్వు విడాకుల స్పెషలిస్ట్ అంటే నీ వద్దకు వచ్చా, కానీ లేకపోతే అన్న సావిత్రక్క మాటలతో ఈ లోకంలోకి వచ్చి, అబ్బే అదేం లేదక్క. అవును, అసలు బావగారితో నీకు ఏమిటి ప్రాబ్లం డైరెక్ట్గా అడిగాను తాగిన కాఫీ గ్లాస్ పక్కన పెడుతూ. నేనకు కూడా మా నాన్నలాగే వేరే ఆవిడతో సంబంధం ఉంది, 5 ఏళ్ల నుంచి సాగుతోంది ఈ వ్యవహారం. ఆవిడ పేరు జయంతి, ఈయన ఆఫీసులోనే పనిచేస్తుంది. ఈ విషయమై ఆయనతో చాలాసార్లు గొడవపడ్డాను. ఆయన ఏవో సాకులు చెప్పేవారు, కానీ ఆవిడ వద్దకు వెళ్ళడం మానేవారు కాదు. ఆవిడ నుంచి వేరు చేయడం కోసమే భగవంతుడు ఈయనను ఆ వైజాగ్ నుంచి ఇక్కడికి బదిలీ చేయించాడు అనుకున్నాను. కానీ 7 ఏళ్ళు తిరగకుండానే ఆవిడ కూడా బదిలీ మీద ఇక్కడికి వచ్చేసింది, గద్గద స్వరంతో చెప్పింది సావిత్రక్క. పోనీ నువ్వే ఒకసారి ఆవిడతో డైరెక్ట్గా మాట్లాడలేకపోయావా అక్క, అనుమానం వచ్చి అడిగాను. మన బంగారం మంచిది కానప్పుడు ఎవరని ఏమి లాభం, అంతగా అవసరమైతే ఆమెతోటే ఈయన పెళ్లి జరిపించేస్తా, పాపం ఆవిడైనా సుఖపడుతుంది. అవన్నీ ఇప్పుడు ఎందుకు గాని, ఆ విడాకుల ఫార్మాలిటీస్ ఏమిటో చెప్పవే, అసహనంగా అడిగింది సావిత్రక్క. అక్క నాకు ఒక అవకాశం ఇవ్వు, నీకు తెలుసుగా మా వారు శోభన్ సైక్రియాటిస్టు అని, ఓసారి బావగారిని తీసుకుని ఆయన క్లినిక్కి వెళ్ళు, ఆఖరిగా ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, లేకపోతే అప్పుడు విడాకుల గురించి ఆలోచిద్దాం ఆశగా చెప్పాను. ఏమిటోని నీ చేదస్తం, సరే అలాగే చేద్దాం, నాకు అయితే ఆయన మారుతారని నమ్మకం లేదు, మరి నేను వెళ్తాను, సోఫాలోంచి లేస్తూ చెప్పింది సావిత్రక్క. ఓ 4 రోజులు భారంగా గడిచిన తర్వాత, ఏమండి ఈరోజు సాయంత్రం సావిత్రక్క బావగారు మన క్లినిక్కి వచ్చారట కదా, ఏమైనా ఫలితం ఉందా, రాత్రి భోజనం చేస్తూ అడిగాను మా ఆయన్ని. రేఖ మీ సావిత్రక్క భర్త సత్యారావు మటుకు చాలా క్లియర్గా ఉన్నారు, ఆ జయంతి చాలా మంచి మనిషిని, ఆమె తన చిన్ననాటి స్నేహితుని భార్య అని, వాడు చనిపోవడంతో ఆ కుటుంబం బాగోకులు తానే చూసుకున్నానని, అంతకు మించి ఏమీ లేదని చెప్పాడు. మీ అక్క ఇవన్నీ విన్నది కానీ ఎటువంటి భావం వ్యక్తం చేయలేదు, ఇంకోసారి కౌన్సిలింగ్కు రమ్మని చెప్పాను, నాకు తెలిసి ఆమె మారడం అనేది సందేహమే అనుమానంగా చెప్పారు మా ఆయన. పోన్లేండి, దాని కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, అది చిన్నప్పటి నుంచి అంతే మహాముండి, సరే వదిలేయండి సర్ది చెప్పాను ఆయనకు. హలో హలో, ఒసే రేఖ నేనే, సావిత్రక్కను మాట్లాడుతున్నా. ఎల్లుండి బుధవారం మా వారికి పెళ్ళి, కరోనా మూలంగా ఎక్కువ మందిని పిలవడం లేదు, ఊర్లో ఉన్నావని నిన్ను మాత్రం పిలుస్తున్నా. 2 నెలల తర్వాత సావిత్రక్క నుంచి వచ్చిన ఫోన్లో ఆమె చెబుతున్న మాటలు వింటూ బిత్రపోయిన నేను కాసేపటికి తేరుకుని, అక్క
ఏమిటి నువ్వు చెప్పేది? అసలు ఈ పెళ్లికి బావగారు ఒప్పుకున్నారా? ఆశ్చర్యపోతూ అడిగాను. అసలు పెళ్లి కుదిర్చిందే నేనైతే, ఆయన ఎందుకు ఒప్పుకోరే? సంతోషంగా ఒప్పుకున్నారు, చెప్పింది సావిత్రి. ఇంతకాలం ఎలాగూ ఉన్నావు కదా, మరి కొన్నాళ్ళు వెయిట్ చేసి ఉంటే బాగుండేది కదా అక్క, సలహా ఇవ్వబోయాను. ఇంకా ఎన్నాళ్ళు భరిస్తామే? సరే, ఇచ్చిన సలహాలు చాలు, కానీ నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. నువ్వు మరిది గారు తప్పకుండా రండి, మీతో కొంచెం మాట్లాడే పని కూడా ఉంది. అడ్రస్ నోట్ చేసుకో. సావిత్రక్క చెప్పిన అడ్రస్ నోట్ చేసుకున్నాను. ఏమండి, మా సావిత్రక్క అన్నంత పని చేసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన మా ఆయనకు ఫోన్ సంభాషణ అంతా చెప్పాను. అవునా, ఆయనకి పెళ్లి చేస్తోంది. సరే, మరి ఈవిడ ఏం చేస్తుందట? ఆ తర్వాత తనకు నచ్చిన వాడిని చేసుకుంటుందా? కోపంగా అన్నాడు శోభన్. అలా చెయ్యదులేండి, దానికి మగవాళ్ళంటే ద్వేషం కదా. బహుశా ఈయనకు విడాకులు ఇచ్చేస్తుంది అంతే, చెబుతూ ఆ సంభాషణకు ముగింపు పలికాను. ఆ రోజు శోభన్కు ఖాళీ లేకపోవడంతో నేను ఒక్కదాన్నే సావిత్రక్కు చెప్పిన మినీ కళ్యాణ మండపానికి చేరుకున్నాను. జనం పలచగా ఉన్నారు. లోపలికి వెళ్ళగానే హాల్లోనే ఎదురయ్యారు సత్యారావు బావగారు. పట్టుపంచే పట్టు కండవా వేసుకుని కొత్త పెళ్లి కొడుకు గెటప్లో మెరిసిపోతున్నారు. అక్కకు ఎలాగూ బుద్ధి లేదు, ఈ పెళ్లి చేసుకోవడానికి ఈయనకైనా సిగ్గుండాలి కదా అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను. రావే, ఏంటి మా మరిదిగారు రాలేదా? పోనీలే, నువ్వైనా వచ్చావు, ఎదురొచ్చిన సావిత్రక్క అడిగింది. ఆయన ఏదో కౌన్సిలింగ్లో బిజీ, ముందు పెళ్లి కూతురిని చూపించక్క? కుతూహలంగా అడిగాను. సరే, చూపిస్తానరా అంటూ నన్ను లోపలికి తీసుకుని వెళ్ళింది. అక్కతో పాటు పెళ్లి కూతురి గదిలోకి వెళ్ళిన నాతో, రేఖా అన్నట్లు ఇంతకుముందు నువ్వు చూడలేదు కదూ, ఇదిగోనే ఇదే మా ఏకైక కుమార్తె వారిజ, ముద్దుగా వారి అని పిలుస్తాం, పెళ్లి కూతుర్ని చూపిస్తూ అంది సావిత్రక్క. మా వారికి పెళ్లి అంటే అర్థం ఇదా అని వెర్రిమొహం వేసుకుని పెళ్లి కూతురు వైపు చూస్తున్న నాతో, ఇదిగోనే రేఖ, నాకు దేవుడిచ్చిన ఆడబడుచు, నీకు చెప్పాను కదా మా వారి కొలీగ్ జయంతి అని, ఈవిడే అంటూ పెళ్లి కూతురు పక్కన కూర్చుని ఏవో సర్దుతున్న జయంతి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేస్తూ చెప్పింది. ఏమండో ఈ శ్రీవారు, పట్టుబట్టలు కట్టుకుని టింగురంగా అంటూ అక్కడ నిలబడ్డం కాదు, అలా మగపెళ్లి వారి గదిలోకి వెళ్ళి ఏం కొనాలో కనుక్కుని త్వరగా రండి. మనిద్దరం మన వారి చేత గౌరీ పూజ చేయించాలిట. ఇదిగో జయంతి, నువ్వు కూడా మీ అన్నయ్య గారి వెనకాల పెళ్లివారి గదికి వెళ్ళి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగిరా అమ్మా. ఈ మాటలు వింటూ బిత్తరపోయిన నాతో, మీ ఆయన కూడా వస్తే బాగుండేదే, చెప్పకపోవడమే అతనిచ్చిన కౌన్సిలింగ్ నాలో చాలా మార్పు తెచ్చింది. అందుకే అంటారేమో శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదని, లేకపోతే నేనేంటి ఇలా. కౌన్సిలింగ్ గురించి మా సావిత్రక్క ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉంది. ఈ ఊహించని పరిణామం వలన చెమటలు పట్టడంతో రుమాల కోసం హ్యాండ్ బ్యాగ్లో చెయ్యి పెట్టిన నాకు అందులో ఉన్న సావిత్రక్క కోరిక మేరకు రెడీ చేసి తెచ్చిన విడాకుల కాగితాలు ఇంకా మా అవసరం ఏమిటన్నట్లు ప్రశ్నించాయి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.